వెండి వస్తువులు కొన్ని రోజులకి బాగా నల్లగా అయిపోతూ ఉంటాయి కదా సో ఈ సింపుల్ టిప్ని యూస్ చేసి వాటిని కొత్త వాటిలా మార్చేసుకోవచ్చు అది కూడా ఇంట్లో ఉన్న వస్తువులతో సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఏ వస్తువునైతే క్లీన్ చేయాలి అనుకుంటున్నామో దాన్ని ఒక బ్రౌల్లోకి తీసేసుకొని అందులోకి గోరువెచ్చని వాటర్ వేసేసుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ అలాగే ఏరియా లిక్విడ్ కొంచెం వంట సోడా వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో నేను ఈ ప్రాసెస్ అంతా ఒక నైట్ ఉంచేసి క్లీన్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి సో ఓవర్ నైట్ అంతా ఒక పక్కన పెట్టేశాను సో మీకు అప్పటికప్పుడే ఆ వస్తువు కావాలి అనుకున్నప్పుడు మాత్రం దీన్ని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసేసి తీసేసి అది చల్లారిన తర్వాత సర్ఫ్తో క్లీన్ చేసేయాలన్నమాట సో అలా కాకుండా ఇలాగ నేనైతే ఓవర్ నైట్ పక్కన పెట్టేశాను సో దాన్ని తీసేసి పీతాంబరి ఉంటుంది కదా అది తీసేసుకొని ఒక పాత బ్రష్తో చక్కగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట సో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చల్ల వాటర్తో క్లీన్ చేసుకొని అదే వాష్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి సర్ఫేస్ క్లీన్ చేసి మళ్ళీ వాటర్తో వాష్ చేసేస్తే నల్లగా ఉండే వెండి వస్తువు చాలా తెల్లగా అయిపోతుంది అనమాట ఈ టిప్ అనేది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్